ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు తెలుగు రాజకీయాల్లో చాలా కీలక పాత్ర వహించారు. అంటే మీరు ఎమ్మెల్యే సీట్లు కూడా లక్ష్మీ పార్వతి గారు డిసైడ్ చేశారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పెండ్లికి ముందు పెండ్లికి వెనక, పెండ్లికి ముందు నుంచి మా మీద కుట్రలు మొదలైపోయినాయి కదా. ఆ టైంలోనే ఎలక్షన్స్ ముందే ఈ పార్టీ గెలవదని ప్రచారం చేసింది కూడా ఈ చంద్రబాబు నాయుడు వర్గమే కదా. వీళ్ళంతా వెళ్ళి అప్పుడు చంద్రబాబు నాయుడు, దాసనారాయణరావు గారు ఇంకెవరితో కూడా కలిశారన్నారు. కలిసి పార్టీ గెలవదు, అందువల్ల నేను కాంగ్రెస్ పార్టీ మనందరం కలిసి ఒక కొత్త పార్టీ పెడదాము, కాంగ్రెస్ పార్టీతో టైప్ చేసుకొని అట్లా వెళదాము అని చెప్పి మాట్లాడినట్టు వాళ్ళు ఒప్పుకోమనండి, ఒప్పుకోలే అట్లా చేశారు కదా. అంటే ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూడండి ముందే. అందువల్ల వాళ్ళకు అనుకూలంగా ఒక కథ సృష్టిస్తారా లేదా, వాళ్ళ కుట్రలకు అనుకూలంగా ఒక కథ సృష్టించబడుతుంది. అందువల్ల ఇక అక్కడి నుంచి నా మీద రాతలు ఏమి లేకపోయినా కూడా లక్ష్మీ పార్వతి జోకి. ఈనాడు అప్పటికే ఎన్టీఆర్కి వ్యతిరేకం కదా, అందువల్ల ఎన్టీఆర్ని రాకుండా చెయ్యాలనేది కదా అసలు ఈనాడు సంకల్పం. ఎప్పుడు వెన్నుపోటు అనే పాత్ర వచ్చినా కూడా మిమ్మల్ని అవసరం లేకుండా మీ పేరు తీసుకొచ్చి అక్కడ వాడతారు. ఆ రోజు లక్ష్మీ పార్వతి గారి కోసం మేము పార్టీని ఓడించవలసి వచ్చింది. అంటే వెన్నుపోటుదారుడుగా అతను ప్రపంచ ప్రసిద్ధి చెందాడు కదా, అది చరిత్ర ఇక మారదుగా, ఆ పేరు అతనికి మారిపోదు కదా. ఇతని దెబ్బకి నాదెండ భాస్కర్ రావు పోయింది, ఆ పేరు వెన్నుపోటుదారుడు అనే పదం కూడా పోయింది, తెలియపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఎన్టీఆర్ని పదవి దించామంటే ఏంటి కారణం, జనం అంతా ఎదురు తిరుగుతారు. అదే లక్ష్మీ పార్వతి, ఆమె రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తుంది, పార్టీ నాశనం చేస్తుంది, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. ఎన్ని క్రియేట్ చేశారంటే మీరు జేపీ జయప్రకాష్ ఆయన ఇంటర్వ్యూ చూశారు కదా, ఎక్కడైనా నేను ఇన్వాల్వ్ అయినట్టు చెప్పారు, ఎక్కడ లేదు అసలు లేదని చెప్పారు. ఆమె ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. ప్రస్తావన వచ్చిన ఏ పుస్తకంలో కూడా అధికారికంగా లక్ష్మీ పార్వతి గారు వచ్చి పని చేయించారు అన్నమాట ఎక్కడా లేదు అసలు. కనీసం వాళ్ళ తరపున రాసిన పుస్తకాల్లో కూడా ఎక్కడా లేదు. మరి అట్లాంటిది వీళ్ళు మాత్రం నిందలు అలా సృష్టించి ప్రజలు నమ్మించారు. ఆ రోజు ఉన్నది ఈనాడు ఈటీవీ, ఇంకేమున్నాయి పెద్ద పత్రికలు అంటే. చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఈ చెప్పాలంటే అంత స్వార్థపరుడు, అంత అవినీతి పరుడు, తన స్వార్థం కోసం ఇతరులను కూడా నాశనం చేయడానికి ఒక్క క్షణం కూడా వెనకాడనటువంటి మనిషి, దానికోసం వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, అసలు చరిత్రలో ఇంతటి, ఎందుకంటే 10 మంది చెంగీజ్ ఖాన్లు వాళ్ళు కూడా వాళ్ళ పోరాటాన్ని సక్సెస్గా బాగా మంచిగానే నడుపుకున్నారు. అందువల్ల ఒక 20 మంది ఔరంగజేబులో లేకపోతే అతను కూడా కొన్ని పాలసీస్ ఉన్నాయి, స్వయంగా అతను చెప్పులు కుట్టుకొని తన జీవితం ప్రజల సొమ్ము తీసుకోవాలా, కానీ అందువల్ల వాళ్ళను కూడా కంపేర్ చేయలేను. అందుకని ఇతనికి ఇతనే సాటి ఈ విషయంలో. ఇతని లాంటి మనిషి వ్యవస్థలో ఇంతవరకు ఎవరు పుట్టలేదు. బహుశా పురాణాల్లోకి వెళితే హిరణ్యాక్షుడో హిరణ్యకశ్యపుడు రాక్షసులు ఉన్నారే, వాళ్ళతో పోలిక చేసిన వాళ్ళు మంచివాళ్ళే అనిపిస్తుంది. కానీ ఒక్కటి ప్రజెంట్ ఈ విధంగా వ్యవస్థ, సమాజం అనేది 4 స్తంభాల మీద నిలబడి బ్యాలెన్స్గా పోవలసినటువంటి వ్యవస్థను కూల్చి 4 స్తంభాల్లో కూడా తన మనుషులను పెట్టి ఆ విధంగా ఆ పదవులను వాటిని కూడా అపభ్రంశం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందువలన ఇటువంటి వ్యక్తి సమాజంలో అసలు సమాజంలో ఉండకూడదు, రాజకీయ వ్యవస్థలో ఉండటం అనేది ఎంత పెద్ద ప్రమాదమో, ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఇట్లాంటి వాళ్ళు. 2024 ఎలక్షన్స్లో ఇతను శుభ్రంగా ఓడిపోతాడు, ఇంకంతే అతని జీవితం ముగుస్తుంది, ఆ తర్వాతే తెరిపిన పడుతుంది ఈ సమాజం, మళ్ళీ పునర్వ్యవస్థకి అంటే పునర్వ్యవస్థీకరణ చేసుకుని ముందుకు పోతుందని మాత్రం ఐ బిలీవ్ దట్. ఎందుకు మీరు జగన్ గారికి లేదా ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చాలా తప్పు. ఎన్టీఆర్ గారికి వ్యతిరేకం ఎట్లా అవుతుంది? ఆయన జిల్లాకి ఆయన పేరు ఎట్లా పెడతారు? ఈయన వ్యతిరేకం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చి పార్టీ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పార్టీ ఇప్పుడు, కానీ నాది నేను కూడా వ్యతిరేకమేగా. మీరు మొదటి నుంచి చంద్రబాబు అదే చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చిందని నేను వ్యతిరేకమేగా. నా పోరాటాన్ని నా బాబు కంటిన్యూ చేస్తున్నారు, అందుకే నేను సపోర్ట్ ఇచ్చాను. నా పోరాటానికి వేదిక ఇదే నాకు పార్టీ. నిజంగా ఆ రోజు నాది ఒక్కటే గొంతు, ఈరోజు 100 గొంతులు మాట్లాడుతున్నాయి అతనికి అగనిస్ట్గా, అతని వెన్నుపోటు గురించి. ఇంతకంటే ఆశ్రయం నాకేం కావాలి? పార్టీలో ప్రధాన కార్యదర్శి ఇచ్చి
ఇలా తెలుగు సంస్కృత అకాడమీ పదవి ఇచ్చి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడంతా సంతోషంగా ఉంది కదా. ప్రశాంత్ చెప్పానే ఒంటరితనమైన ప్రశాంతంగా ఉన్నాను. నా కొడుకు పెద్ద డాక్టర్ అయ్యాడు, నా ఆశయం నేను నెరవేర్చుకున్నాను, నా బిడ్డ నేను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అతను కూడా నన్ను అర్థం చేసుకుని కష్టపడి చదువుకుని పైకి వచ్చాడు. ఈరోజు ఎఫ్ఆర్సీఎస్ అతను. ఏమి నేనేం డబ్బులు ఇవ్వలేదు, స్వయంగా అతను ఎదిగిన తీరే, మాకు డబ్బులు లేదు ఏమి లేదు, ఫ్రీ సీట్స్ ఇతనికి అన్నీ కూడా. అంత కష్టపడి చదువుకున్నాడు, ఇప్పుడు ఒక రినోవా హాస్పిటల్స్లో పనిచేస్తున్నాడు, మెడికల్ డైరెక్టర్గా ఉన్నాడు. చూశారు కదా ఈరోజు మన ఇంటర్వ్యూ లక్ష్మీ పార్వతి గారితో. సో ఎన్టీఆర్ లాంటి ఒక గొప్ప వ్యక్తితో తన ప్రయాణాన్ని, తన అనుభూతిని మనతో పంచుకోవడం జరిగింది. మాకు దొరికినటువంటి ఈ ఇంటర్వ్యూలో సాధ్యమైనంత వరకు మీకు కొన్ని కొత్త విషయాలు అందించామని మేము అనుకుంటున్నాం. మరింత మంది వ్యక్తుల ఇంటర్వ్యూలతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.